49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. జమున గారి మరణ వార్త జాతస్సహి ధ్రువో మృత్యు అని, కానీ మంచి జీవితం గడిపిందంటే చాలా బాగా మనిషి, బేసిక్గా చాలా మంచి ఆడ. మాకు ఇక్కడ 89 నుంచి 91 ఒక బ్రీఫ్ పీరియడ్లో రాజమండ్రి ఎంపీగా చేశారు. చాలా ఆ రోజుల్లో గ్లామర్ స్టార్ అంటే ఆవిడే మా చిన్నతనంలో, అంటే మేము ఇంకా కాలేజీకి వెళ్ళాము. చాలా మనుషుల్లో చాలా ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంది. మీటింగ్కి ఫస్ట్ రావండి రాజమండ్రికి 1983 నవంబర్ డిసెంబర్లో తీసుకొచ్చాను. నేను జట్టంపూడి రామారావు, ముచ్చారు ముచ్చారు రాయుడు గారు, కొడుకురెడ్డి అచ్చుదేశాయ్, మేము అనుకుని అంతా కూడా తెలుగుదేశం అయిపోయింది. కాంగ్రెస్ తరఫున కూడా మాట్లాడేవాళ్ళు ఎవరు ఉన్నారు, మాట్లాడేవాళ్ళకి జనం వచ్చేది ఎవరికి వస్తారంటే, అప్పట్లో మొట్టమొదటి సినిమా ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి రామారావు గారికి వ్యతిరేకంగా మీటింగ్లు పెట్టింది ఆవిడే. ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరిలో 10-15 చోట్ల మీటింగ్ పెట్టాము. అన్ని మీటింగ్లు జనం విపరీతంగా వచ్చేవాళ్ళు. చాలా బాగా కాంగ్రెస్ గురించి ఎన్టీ రామారావు గారి ఫిక్స్ అయిపోయింది, చాలా బాగా జరిగాయి. ఆ ప్రభావం ఏమనుకుంటా 89లో ఆవిడ రాజమండ్రి నుంచి పోటీ చేసి అప్పుడే జక్కంపూడి రామారావు కూడా ఫస్ట్ టైం పార్టీ గుర్తు రాకపోయినా బండి గుర్తు మీద ఎమ్మెల్యేగా ఎక్కడం నాకు తెలిసి, నేను ఎలా అయిపోయిందో తెలియదు నాకు. మా ఇద్దరికి నువ్వు అనిపించుకునేంత దగ్గరైపోయాడు ఆవిడ. నేను ఎవరిని దగ్గర రానిచ్చాడు కదా అసలు. చాలా చిన్న అలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది ఎలాగా నేను నువ్వు అనేసానని. ఆవిడ ఎందుకంటే సరే పెద్ద ఆవిడ, నేను కూడా ఎందుకో నాకు, నేను ఎవరిని అలా చాలా క్లోజ్ అయిపోయాను. తర్వాత కూడా ఆవిడ నేను ఎంపీ అయినప్పుడు అన్ని గురించి ఫోన్ చేసి, నేను అట్లాంటాలో తెలుగు మహాసభలోకి వెళ్తే 2020లో అక్కడ కలిశాను. అక్కడ కూడా చాలా మా బంధువులు ఫ్రెండ్స్ అందరితో చాలా హ్యాపీగా వెళ్ళాను. మనిషి పూర్తి సంపూర్ణ జీవనం గడిపిందా ఒక దానింటారు ఫేస్ వాల్యూ స్టార్ అంటారు కదా, అలాగా ఫేస్ వాల్యూ స్టార్గానే ఆవిడ జీవితం ముగిసింది. ఆవిడ ఉత్తమ గతిని సంప్రాప్తించాలని. మంచి జీవితం అంటే ఏంటి అనుకుంటే సినిమా ఫీల్డ్లో ఆవిడ టాప్10లో వస్తుంది. టాప్10లో వచ్చింది ఆవిడ, అంత పొగరగాలు ఉంది, అంత సక్సెస్ఫుల్గా నడిచింది. రాజకీయాల్లో కూడా ఆవిడ ఎన్టీ రామారావు గారు పీక్లో ఉన్న టైంలో రామారావు గారిని అప్రోచ్ చేసి డైరెక్టే పబ్లిక్లోకి వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా రంగం నుంచి వచ్చిన మొట్టమొదటి మనిషి. ఆ కట్స్ చాలా గొప్ప ధైర్య సాహసాలు ఉన్నటువంటి మనిషి.